राजस्थान वेहिकल नंबर तो राजस्थान वेहिकल नंबर तो अंबुलेंस जरिए अंदर व्यक्त परशील वाहना परशील अस्पद सारंगापूर एसई मनोहर राव गारिस्टल वेंकय्य गारु रवींदर रेड्डी गारु अं पीसी नरेश अंड रवि कैसे वेहिकल क्षुण्णंक परशील जरिए परशी दाटो दादापू 70 केजील गंजाई नारकोटिक्स दौरान जरिए इमीडियटली वाल नरको तहसीलदार गारी चट प्रकार रिक्वेशन पंप प्रभुत्व पंचल समक्ष पंचनामा चेसी अन्नी प्रोसीजर्स कंप्लीट निधि अरेस्ट कोर्ट को पंपी दीं मेन राकेश कुमार विष्णु अने राजस्थान नागौर जिल्ला चेंदिन सुनील कुमार वाल्मीकि अने नागौर जिल्ला राजस्थान अन्नेंगोपि दुर्गदारी संदीप अने महबूबाबाद जिल्ला पुरवि मंडलम चिंतपल्ली ग्रामा चेंदिन मुख्यंगा अधिक डब्बु आशतोटि राजस्थान लो मार्केट गंजाई अम्मकोनि एक्कुव डब्बुलु तेच्चुकोवालनि आशतोटि ई राजस्थान संबंधिंचिन राकेश अंड सुनील कुमार ఒక మధ్యవర్తి ద్వారా ఈ మహబూబాబాద్ జిల్లాకు చెందిన అన్నయ్య గోపి అండ్ సందీప్ గారికి పరిచయం కావడం ఇంకా కొంతమంది మధ్యవర్తులు ఉన్నారు వారి సమక్షంలో వీళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి ఈ మన తెలంగాణ ప్రాంతం బార్డర్ దాటించే వరకు వాళ్ళిద్దరు అకంపనీ ఉంది వాళ్ళు బార్డర్ దాటిన తర్వాత అంబులెన్స్ నేపథ్యంతో రాజస్థాన్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ఈ కేసులో పూర్తి వివరాలు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది దీనికి సంబంధించి మధ్యవర్తిగా వ్యవహరించిన వాళ్ళు ఇంకా కొంతమంది సప్లైయర్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం ఈ సందర్భంగా ఇది గాంజాయి అనేది సమాజానికి చాలా దుర్మార్గమైన ఫలితాలు అందించేది అది యాక్చువల్గా ఇది మాత్రము ఇక్కడ దొరికింది రాజస్థాన్కి ట్రాన్స్పోర్ట్ అవుతున్నది ఇంకా మన ప్రాంతంలో కూడా ఇలాంటి దుర్బుద్ధితోటి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకున్న ఆలోచనతో ఎవరైనా ఇట్లాంటి నేరాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాము ఈ ఇంకొక విజ్ఞప్తి ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము అప్పుడు కరోనా తర్వాత పిల్లలు చదువుకున్న వాళ్ళు కొంతమంది రోడ్ సైడ్ తిరిగే వాళ్ళు కూడా ఇట్లాంటి గాంజా కానీ వైటర్ కానీ ఇంకా ఇతరత్ర వాటికి చెడు వ్యసనాలకు బానిసలు కావడం జరుగుతుంది కాబట్టి ఈ గాంజా సంబంధించింది కానీ ఇతర ఏదైనా అసాంఘిక కార్యకలాపాల పట్ల వాళ్ళకి సమాచారం ఇవ్వాలంటే వెంటనే మాకు తెలియజేసినట్టే కఠిన చర్య తీసుకుంటాం ప్రజలు సహకరించాల్సిందిగా కోరుతున్నాం ఈ కేసును డిటెక్ట్ చేసి పట్టుకున్న ఎస్ఐ సారంగపూర్ మనోహరరావు గారికి అండ్ వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ కూడా కానిస్టేబుళ్లకు సరైన రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది జ్యోత్యాల డిఎస్పి గారు అండ్ రూరల్ ఇన్స్పెక్టర్ కృష్ణకుమార్ గారు వీళ్ళకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం వాళ్ళ ఆధ్వర్యంలో ఎంతో సమాజానికి చెడు చేసి గంధాయం పట్టుకోవడం అనేది ప్రత్యేక అభినందనలు అభినందిస్తున్నాం థ్యాంక్ యూ మీడియా వీళ్ళు యాక్చువల్గా తీసుకున్నది వైజాగ్ దగ్గర తీసుకున్నారు ఈ మీడియేటర్గా ఉంటూ ఈ వీళ్ళిద్దరికి రాజస్థాన్ వాళ్ళకు ఇచ్చి మన బార్డర్ దాటే వరకు వీళ్ళు ఎస్కార్ట్లో వెళ్తారు మొత్తం వెళ్ళాల్సింది రాజస్థాన్ ఇది తీసుకున్నది వైజాగ్ దగ్గర ఉన్న ట్రైబల్ ఏరియా ప్రాంతాలు ఇంకా ఈ కేసులో ఈ గోపి అండ్ సందీప్ సంబంధించిన వాళ్ళు అండ్ రాకేష్ కుమార్ అండ్ సునీల్ కుమార్కి సంబంధించిన వాళ్ళు రాజస్థాన్ నుంచి ఎవరైతే తెమ్మని పంపించారో వాళ్ళు ప్లస్ ఇక్కడ ఎవరైతే సప్లై చేశారో వీళ్ళు ఇంకా కొంతమంది కేసులో ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది వాళ్ళని కూడా అరెస్ట్